ब्लॉग वच्चेसी एंटंटे मेमु शिवा विष्णु टेंपल के वेल्दाम अनुकुंटुन्नाम फ्रेंड्स वस्तुन्नारु सो विल स्टार्ट विद इन 5 मिनट्स लेट्स मीट देयर या ऑलमोस्ट देयर सो इदे शिवा विष्णु टेंपल मेन एंट्रेंस अन्नमाट राइट साइड लो कनिपिस्तुंदी कदा अदैते कैंटीन अंड ऑपोजिट लो चूस्ते मनकु टेंपल कनिपिस्तूने उंटदि एलागो टेंपल की वच्चेसाम काबट्टी सो इक्कड यूएसएल टेंपल आर्किटेक्चर अंड टेंपल अट्मास्फियर एट्ला उंटदो मी इक्कड चूपिद्दाम अनुकुंटुन्नानु ई वीडियो अयिते मरी मीरु स्किप चेयकुंडा एंड वरकु चूसेयंडि फर्स्ट अयिते कार पार्क चेसेसि लेट्स गेट इनसाइड द टेंपल Hi guys, welcome back to our channel. So, ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థాంక్యూ అండ్ ఇన్ కేస్ ఈ వీడియో గనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే హాయ్ దిస్ ఇస్ మధు అండ్ వెల్కమ్ టు మధు శ్రవణ్ వ్లాగ్స్. సో, ఇప్పుడు మనం వచ్చేసి సౌత్ ఫ్లోరిడాలో వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ టెంపుల్ లో ఉన్నాం. యాక్చువల్లీ ఇప్పుడే వచ్చినాం టెంపుల్ కి. ఎండ అయితే చాలా ఎక్కువగానే ఉన్నట్టు అనిపిస్తుంది బట్ ఏరియా అంతా ట్రీస్ తో కవర్ అయింది కాబట్టి దట్స్ ఓకే మేనేజబుల్ చల్లగానే ఉంది కొంచెం. बट एंड मात्रम सेम मन इंडिया लो उन्नट्टे उंदी चाला एक्कुव उंदी टेंपल अयिते इक्कडने उंदी काबट्टि वेल्दाम लोपटिकि देयर इट इज फर्स्ट अयिते वेल्लि दर्शनम चेसुकुंदाम సాటర్డే కదా ఇక్కడ పూజ ఉంటది లోపల అలంకరణ చేస్తున్నారు సో మనం ఇంకో హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయాలి ఇక్కడ హాయ్ గాయ్స్ ఐ యామ్ బ్యాక్ అగైన్ సో ఇప్పుడే పూజ అయిపోయింది అండ్ బనానా ప్రసాదం ఇచ్చారు పూజ అయితే 12 కి స్టార్ట్ అయింది అండ్ ఆల్మోస్ట్ 1 అవర్ పట్టింది అయిపోయేసరికి మనమైతే ఒకసారి టెంపుల్ చుట్టూ నడిచేద్దాం పదండి యాక్చువల్లీ మనం ఇప్పుడు టెంపుల్ బ్యాక్ సైడ్ ఉన్నాం అన్నమాట సో మన ఇండియాలో అయితే నార్మల్ గా టెంపుల్ బయట ప్రదక్షిణాలు చేస్తారు కదా బట్ ఇక్కడ ఏంటంటే ప్రదక్షిణాలు కూడా లోపలనే చేసేస్తారు ఈ టెంపుల్ వచ్చేసి వన్ ఆఫ్ ది గ్రేస్ఫుల్ అండ్ వెల్ మెయింటైన్ టెంపుల్ ఇన్ యుఎస్ఏ అన్నమాట ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ కూడా చాలా బాగుంటది టెంపుల్ మొత్తం చూపిద్దాం అనుకున్నాను బట్ ఈ లోపు వర్షం స్టార్ట్ అయిపోయింది యాక్చువల్లీ ఇప్పుడే వర్షం తగ్గిపోయింది సో ఈ గ్యాప్ లో మేము బయటికి వచ్చేసాం మాకు ఇక్కడికి వచ్చినప్పుడల్లా చాలా రిలాక్సింగ్ అండ్ పీస్ఫుల్ గా అనిపిస్తా ఉంటదన్నమాట సో అందుకనే ఫ్రీక్వెంట్ గా ఇక్కడికి వస్తూ ఉంటాం కాదు అక్కడ ఫుడ్ స్టార్ట్ అయినట్టుంది
యాక్చువల్లీ మేము ప్లాన్ చేసుకోమని సాటర్డే కదా ఫుడ్ పక్కా ఇక్కడ తిన్నామని వచ్చినాం. బట్ ఇక్కడ ఏంటంటే బ్యాడ్ లక్, క్యాంటీన్ క్లోజ్ ఉంది వచ్చినప్పుడు. బట్ ఇప్పుడు ఒకసారి వెళ్ళి చూడాలి ఓపెన్ ఉందో క్లోజ్ ఉందో. అక్కడికి వెళ్ళి చూద్దాం. ఫుడ్ లేదనుకున్నాం, లక్కీగా ఫుడ్ ఉంది అక్కడ, క్యాంటీన్ ఓపెన్ ఉంది. సో నేనైతే ఐమ్ సో హ్యాపీ, ఫుడ్ కోసం వెళ్తున్నాం ఇప్పుడు అక్కడికి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాయి, ఫుడ్ అంటే నాకు చాలా ఇష్టం, చాలా బాగుంటుంది టెంపుల్. క్యాంటీన్లో అయితే చాలా మంది ఉన్నారు, ఫుడ్ వచ్చే వరకు అయితే లేట్ అవుతుంది. సో ఈ గ్యాప్లో మనం టెంపుల్ టూర్ చేసేసుకుందాం, పదండి. శివ విష్ణు టెంపుల్ ఆఫ్ సౌత్ ఫ్లోరిడా. ఆబ్వియస్లీ ఈ టెంపుల్ అయితే వన్ ఆఫ్ ద మోస్ట్ పీస్ఫుల్ ప్లేస్ విత్ లాట్స్ ఆఫ్ పాజిటివ్ ఎనర్జీ అని చెప్పొచ్చు. యాక్చువల్లీ మార్నింగ్ వచ్చినప్పుడు ఫుల్ సన్ ఉండే, బట్ ఇప్పుడైతే సడన్గా క్లైమేట్ అంతా చేంజ్ అయిపోయింది, వర్షం అయితే ఆన్ అండ్ ఆఫ్ ఉంది. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే టెంపుల్ మెయింటెనెన్స్ కానివ్వండి, పూజలు కానివ్వండి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈవెంట్స్ అండ్ ఫెస్టివల్స్ కూడా అన్నీ సేమ్ మన దగ్గర చేసినట్టే చేస్తారు. సో ఎక్కువ డిఫరెన్స్ ఏం కనిపించదు. సో నేను యాక్చువల్గా ఫస్ట్ టైం వచ్చినప్పుడు చూసి అసలు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఇంత బాగుంటుంది అని టెంపుల్. ఇట్ వాజ్ సో 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 గుడ్ అనమాట. చాలా క్లీన్లీనెస్ అనేది మెయింటైన్ చేస్తారు ఇక్కడ, చాలా బాగుంది. వర్షం పడుతుంది బయటకు వెళ్దామంటే. సో నేను వీడియో తీసుకోవడానికి వచ్చాను. వర్షం అయితే మొక్కగా పడుతుంది, వర్షం అయితే తగ్గింది. సో ఈ గ్యాప్లో మనం క్యాంటీన్కి వెళ్ళిపోదాం. ఇప్పుడే క్యాంటీన్లో ఫుడ్ తీసుకున్నాం అనమాట. నేను ఈ ఫుడ్ కోసం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా. ఇదంతా చూస్తే పార్కింగ్ ఏరియా, అది క్యాంటీన్. చూసినారా, దట్ ఈస్ క్యాంటీన్ అనమాట. అన్ని కైండ్స్ ఆఫ్ టిఫిన్స్ అండ్ ఫుడ్ ఎవ్రీ సాటర్డే ఉంటుంది, ఓన్లీ సాటర్డే. సో వెళ్ళి ఫుడ్ తీసుకున్నాం ఫస్ట్ అయితే తినడానికి. సో లెట్స్ గో. దీంట్లో ఏముందంటే మీకు చెప్తా. సో ఓకే నేను చెప్తాను, నాకు కూడా తెలీదు, మా ఆయన తీసుకొని ఉంది అనమాట. ఐ థింక్ దోశ వడ అండ్ ఫ్యామిలీ రైస్ ఉన్నాను. యాక్చువల్లీ ఈరోజు వర్షం అయితే ఆన్ అండ్ ఆఫ్ ఉంది, బట్ స్టిల్ దర్శనం అయితే మాకు చాలా బాగా జరిగింది. అండ్ లక్కీగా క్యాంటీన్ కూడా ఓపెన్ చేశారు. క్యాంటీన్లో కూడా ఫుడ్ తీసుకున్నాం, బట్ అక్కడ చాలా రష్ ఉంది, చాలా క్రౌడ్ ఎక్కువ ఉంది. సో అందుకనే మేమేమి తినలేదు అక్కడ. సో పార్సల్ ఇంటికి తీసుకెళ్తున్నాం తినడానికి. బై గాయ్స్, సీ యు నెక్స్ట్ వ్లాగ్. ఐ హోప్ మీకైతే ఈ టెంపుల్ వాక్ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇన్ కేస్ మా వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై గాయ్స్, విల్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.